అందుకే అబ్దుల్ కలాం అన్నట్టుగా మనం గొప్ప ఉన్నతమైన కళలు కనాలి. చిన్న చిన్న కళలు కంటే చిన్నవి ఉంటాయి, పెద్ద కళలు కంటే పెద్దగా వస్తాయి. అప్పుడు హ్యాపీ అనేది ఓ సాధించిన అనేది, కానీ అది దానిలో సర్వీస్ చేసిన కొద్దీ ఆనందం అనేది నిలబడుతుంది. అచీవ్మెంట్ సంతోషం అనిపించింది, కానీ దీనిలోకి లోతుగా ఎంటర్ అయిన తర్వాత మంచి పనులు చేసిన కొద్దీ, లేదా కొంతమంది మన దగ్గరికి కంప్లైంట్స్ తీసుకొని వస్తారు, వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, అప్పుడు మనకు హ్యాపీగా అనిపిస్తుంది, అది ఆనందం. జర్నలిజంలో ఏంటంటే సమాచారాన్ని సేకరించి ప్రజలకు పంచుతారు, కానీ మేమేందంటే సమాచారాన్ని సేకరించి గవర్నమెంట్కి పంచుతాం, అంతే తేడా. అంటే అంతే, గవర్నమెంట్కి ఇస్తాం సమాచారాన్ని తీసుకొచ్చి. అంటే గవర్నమెంట్కి ఇవ్వడం అంటే ఆ సమస్య ఎక్కడ ఉందో, ఆ ఎట్లా అయింది ఆ సమస్య, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది అనుకోండి, లా అండ్ ఆర్డర్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎట్లా ఇష్యూస్ వచ్చినాయి, అదంతా తీసుకొచ్చి మా కమిషనర్ గారికి ఇవ్వడం, ఆయన ఇన్స్ట్రక్షన్స్ మీద మేము పనిచేయడం, లేదా ఒక క్రైమ్ ఇట్లా జరిగింది అది సమాచారాన్ని సేకరించి దాన్ని మళ్ళీ సీడీ ఫైల్లో పొందుపరిచి అది కోర్టుకు సబ్మిట్ చేయడం, ఇవన్నీ సేమ్ సిమిలర్ అంతా అదే వర్క్. కానీ ఏంటంటే ఇది బాధ్యత, అది కొద్దిగా ఫ్రీడమ్ ఎక్కువ, దీనికి ఒక పైప్ లైన్లో పనిచేయాల్సి వస్తుంది.